ఒక్కొక్కసారి సొంత పార్టీ నేతల నుంచే ఊహించని షాకులు తగులుతూ ఉంటాయి పార్టీ అధినేతకి పార్టీలో ఉన్న సీనియర్లకి అలాగే అధినేత సుపుత్రులకి ఇప్పుడు అదే జరిగింది తెలుగుదేశం పార్టీలో అనేది అది ఏంటి అంటే నారా లోకేష్ గారికి ఒక ఊహించని దెబ్బ తగిలింది అది కూడా గత కొద్ది రోజులుగా ఈ రాజధాని అంశానికి సంబంధించి హోరాహోరీ యుద్ధం జరుగుతోంది అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్య అయితే ఈ నేపథ్యంలో మూడు రాజధానుల ఏర్పాటును నిరసిస్తూ ఆ గవర్నర్ గారు ఆమోదించిన బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లుకు వ్యతిరేకంగా బీటెక్ రవి గారు ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆయన రాజీనామా చేశారు అందరికీ తెలిసిన విషయమే రాజీనామా లేక అయితే పంపించారు ఒక యాక్సెప్ట్ చేశారా లేదనే సెక్రటరీ అయితే ఇక్కడ ఆయన చురుకుగా చాలా చురుకుగా నిర్ణయం తీసుకున్నారు ప్రజల పక్షాన పోరాటం చేస్తూ అమరావతి ఉండాలి అమరావతి పూర్తి రాజధాని కొనసాగాలి అనేది ఆ నేపథ్యంలో పోనీ అదే బాటలో తెలుగుదేశం పార్టీలకు చెందిన ఇంకెవరైనా నాయకులు వచ్చారా అంటే తాటాకు చెప్పులతోనే సరిపెట్టేసారి తప్ప ఎవరూ రాజీనామా చేయలేదు ఇదే నేపథ్యంలో ప్రధానంగా ఇప్పుడు ప్రస్తావనకు తీసుకొస్తున్న అంశం వైసీపీ నేతలు లోకేష్ గారిష్యూ నారా లోకే ఒక మండలి సభ్యుడిగా ఉండి నారా లోకేష్ కూడా ఎందుకు రాజీనామా చేయలేకపోయారు పార్టీ తరపున ఒక పార్టీ అధినేత కుమారుడై ఉండి ఒక మాజీ మంత్రిగా పనిచేశారు అదే పో పోస్ట్లో ఉండి ఆయన బీటెక్ రవి గారు రాజీనామా చేసినప్పుడు ఈయన ఎందుకు చేయలేకపోయారు అనేది ఇప్పుడు వైసీపీ నేతలు సమర్థిస్తున్న అంశం ఒక రకంగా బీటెక్ రవి గారిని అనుకో లేదంటే మా పులివెందుల బిడ్డ రాజీనామా చేశాడు లోకేష్ కంటే పులివెందుల రెడ్డే బెటర్ అని చెప్పుకుంటున్న సందర్భాలు సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హల్చల్ చేస్తున్నాయి కానీ లోకేష్ గారు మాత్రం కనీసం రాజీనామా చేస్తానని మాట్టుకోవడం అనేది ఈ విషయంలో అసలు ఆయన పెద్దగా జోక్యం చేసి చేసుకోలేదు సైలెంట్గా ండిపోయారు అనేది ఎందుకంటే ఆ ప్రజాస్వామ్య పరిపాలనలో ఉన్నప్పుడు అవసరమైతే ప్రజల కోసం ఏమైనా చేయాలి ఎటువంటి డెసిషన్ అయినా తీసుకోవాలి అంటూ ఉంటారు రాజకీయ నాయకులు ఏదో మేము రాజీనామా చేసేస్తాం అవసరమైతే చేస్తాం అవసరమైతే చేస్తామంటే ఎంతకుమించిన అవసరం ఇంకెప్పుడు వస్తుందా అనేది ఒక ప్రశ్న రాజీనామా చేయడం క్షణాలు పట్టదంటే ఆల్రెడీ క్షణాలు గంటలు నలభై ఎనిమిది గంటలు రోజులు గడిచిపోయినాయి మరి ఆ క్షణాలు ఇంకేం ఇంకేం మించి ఎప్పుడు క్షణాలు వస్తాయి ఆ క్షణాల కోసం ఇంకెంతసేపు ఎదురు చూడాలి పూర్తిగా మూడు రాజధానులు అయిపోయిన తర్వాత అనేది ఒక ప్రశ్న అయితే ఇక్కడ ఫైనల్గా ఏంటంటే బీటెక్ రావు గారు రాజీనామా చేయడం ఒక రకంగా పార్టీకి మైలేజ్ వచ్చిందా టీడీపీకి కలిసి వచ్చిందా లేదా అనేది పక్కన పెడితే ఆయన ఒక్కడే రాజీనామా చేసి చంద్రబాబు లోకేష్ ఎందుకు రాజీనామాలు చేయలేదు వీళ్ళతో పోలిస్తే ఆయన చాలా బెటర్ అనే సంకేతం ప్రజలకు వెళ్ళింది అనేది ఇప్పుడు వైసీపీ తరఫున వాళ్ళు చేసుకుంటున్న ప్రచారం మరి ఇది పాజిటివ్ ప్రచారంగా తీసుకుంటారా టీడీపీ నెగిటివ్ ప్రచారంగా తీసుకుంటారా అనవసరంగా ఆయన రాజీనామా చేసి మమ్మల్ని రోడ్డుకి ఇచ్చారని చెప్పి బాధపడతారు ఏంటనేది వాళ్ళ ఇష్టమే అంటున్నారు వైసీపీ నేతలు మొత్తం మీద ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది బీటెక్ రవి గారు రాజీనామా లోకేష్ గారి కొంప ఆయన పరువు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి